ఇక్కడ రాయేందో రత్నమేందో గుర్తుపట్టాలి. ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి నిలబడ్డాడు, కాంగ్రెస్కి వెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు, బీజేపీకి కూడా ఎవరో ఒకరు ఉంటారు, అట్లనే ఎవడైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి మీరు తప్పక ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు మనల్ని పరిపాలన చేసింది ఇక్కడ ఢిల్లీలో. మరి అప్పుడేం జరిగింది, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయాన్ని మీరు మంచిగా చర్చ జరపాలి. చర్చ చేస్తే ఏమైందంటే మీకు నిజాలు తెలుస్తాయి, దాన్ని బట్టి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు. గ్రామంలో చర్చ పెట్టాలి, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా. నేను చెప్పే విషయాలు మీరు ఇక్కడనే విని ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా మీ గ్రామాలలో జనం మధ్య చర్చ పెట్టమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. 1969లో ఉద్యమం వస్తే పిట్టలను కాల్చినట్టు 400 మందిని కాల్చేసినారు. ఇదంతా కూడా చరిత్ర మీకు తెలుసు, చిన్నపిల్లవాళ్ళు ఉంటే మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. ఆ తదనంతరం 2000 సంవత్సరంలో మళ్ళీ మనం ఈ గులాబీ జెండా ఎగిరేసి జై తెలంగాణ అని ఉద్యమం చేసినాం. 2004లో ప్రజలు బాగా కదులుతున్నారని గుర్తించి మీతో పొత్తు పెట్టుకుంటాం తెలంగాణ ఇస్తామని వచ్చినారు. ఏమైంది, ఎన్నికల్లో ఇక్కడ గెలిచినారు, ఢిల్లీలో గెలిచినారు. ఆ తర్వాత ఏం చేసినారు, 2004 ఎన్నికల్లో గెలిచినప్పుడు 2005లో 2006లో ఇచ్చేయాలి కదా. 2004లో మొదలు పెడితే 2014 దాకా తెలంగాణ కోసం ముందుకు రాలే. అంటే ఏందన్నట్టు, మళ్ళా దోకా చేశాను, మళ్ళా మోసం చేసిండ్రు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిండ్రు, పార్టీని చీల్చే ప్రయత్నం చేసిండ్రు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని ఆమరణ దీక్ష కూర్చుంటే 33 పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడు కాంగ్రెస్ దిగి వచ్చింది. ఇదంతా నిన్న మొన్న మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, దీన్ని మర్చిపోతే ఎట్లా? అయితే ఆ విధంగా మోసం చేసినారు. అంతేకాదు, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది? ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది, వెనుకబడ్డ ప్రాంతం, గరీబ్ ప్రాంతం, మీరు జొన్నలే వండించుకోవాలి, మీకు వడ్లు వండయి అని మాట్లాడిండు. మొన్నటిదాకా కూడా మాట్లాడిండు కదా, 10 ఏళ్ల కింద కూడా మాట్లాడిండు, మీకు నీళ్లు రావు, మీకు వడ్లు వండయి, మీకు తెలియలేదని కూడా మాట్లాడిండు. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్ల వడ్లు వండుతూ ఉన్నాయి. మరి ఇవాడికి ఎలా చే, కొల్లాపూర్లోనే 125,000 ఎకరాలలో వడ్లు వండుతున్నాయి. మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నాయి ఎలక్షన్లకు, ఏ రోడ్డు చూసినా ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు వడ్ల రాసులే ఉన్నాయి. మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత మోసపోయినామో, ఎంత దగా పడ్డామో. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి, కొల్లాపూర్ తాలూకాల మంచినీళ్ళు ఎట్లుండే, పక్క పంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. నేను ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు? పక్కన కృష్ణానది ఉంటుంది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలే. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా, కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళు ఇచ్చిన రా వాళ్ళ ముఖానికి, కరెంటు ఇచ్చిండ్రా, 2000 పెన్షన్ ఇచ్చిండ్రా, పేద పెద్ద సాధన ఆదుకున్నారా? మరి ఏం చేసినట్టు, ఇందిరమ్మ రాజ్యం తోకరాజ్యం గోల్మాలవుడు కాదు నేను చెప్పేది. మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి, ఇదే కొల్లాపూర్కు. ఎందుకోసం వచ్చిండు, గడిగోయనీకి వచ్చిండా? మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చినాడు, మళ్ళా తెలంగాణ నాగం పట్టించి మళ్ళా కరెంటు బంద్ పెట్టి దీనికైనా ఇలా కాంగ్రెస్ తిరిగేది? దయచేసి మీరు ఆలోచన చేయాలి.
నేను చెప్పేది మామూలు విషయం కాదు. ఇవి ఓట్లు కావు, తెలంగాణ బతుకు తెరువు పోరాటం. మామూలు చేసే ఓటు కాదు, మన బతుకు మన తలరాత రాసేటువంటి ఓట్లు. ఇరవై ఓట్లు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, 2023లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2022లో నోటిఫికేషన్ చేసిండు. అంతే, ఎలక్షన్స్ వస్తే గానీ మేము గుర్తుకు రామా విద్యార్థులం అనేది. మనం చాలా కష్టపడి చదువుకుంటున్నాం, మనల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాడు? నేను ఇస్తా ఇస్తా, జాబే కాదు ఇక్కడ రోడ్లే ఇస్తా, ఇల్లు కట్టిస్తా, ఏంది ఇస్తాను ఇప్పిస్తా, మాట తప్పుడు కాదు, మాట తప్పుడు. కేసీఆర్ తాత వేస్తాడు ఈ బర్రెలక్క కాదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అని ఆపండి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేస్తా ఖచ్చితంగా. ఒక జాబ్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసి ఈ ఇయర్ లో ఎన్ని జాబ్స్ అయితే ఖాళీ ఉన్నాయో ఆ జాబ్స్ అన్ని అదే ఇయర్ లో ఫుల్ఫిల్ చేసేలా నేను చేస్తాను. ఇంకా ఏంటి అంటే హాస్పిటల్, అసలు కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక పెద్ద హాస్పిటల్ అనేది లేదన్నమాట. కొల్లాపూర్లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తా, ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మిస్తా. ఇంకా అది చెప్పి ఇది చెప్పి నేను ఓట్లు అడుగుతున్నాను అనకండి, ఒక్కసారి నన్ను గెలిపించండి, కొల్లాపూర్ చరిత్రనే మార్చేస్తా. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా, ఒక్కసారి నన్ను నమ్మి ఓట్లేయండి, నేను మీ ఇంటి ఆడపిల్లగా నన్ను నమ్మి ఓట్లేయండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా. ఇప్పుడు మాట ఇస్తున్న మాట తప్పిందని కాదు, మళ్ళీ వచ్చినప్పుడు అక్క నువ్వు చెప్పింది నిలబెట్టుకున్నావని నేను అనడానికంటే ముందు మీరే అనేలా నేను చేస్తా. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు ఏం లేవు. ఫస్ట్ నేను నామినేషన్ వేసినప్పుడు నీకు ఏం లేదు, నువ్వు ఏం వంచుతావు అని అన్నారు. నేను పైసలు వంచా, మంచిని మాత్రమే వంచుతా. ఇప్పుడు మన ఓటు ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాడంటే, ఇప్పుడు మన ఓటు ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాడంటే మన ఒక 1000 రూపాయల మీద వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఓట్లేసిన మన బతుకులు రోడ్ మీద ఉన్నాయి. మన ఓట్లు ఎప్పించుకొని గెలిపించుకున్న వాళ్ళకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ల బిల్డింగ్ల మీద బిల్డింగ్ ఉన్నాయి. అవునా కాదా? ఒక అక్క మనం చీర కొంటే ఎంత కొంటామమ్మా? నేను వేసుకునే డ్రెస్ 150 రూపాయలు. నేను గట్టిగా పండగ కొంటే 1000 రూపాయల కంటే ఎక్కువ కొన్నా, కానీ ఒక అక్క కట్టుకున్న చీర 1000 కోట్లంట, అది బంగారంతోనే చెప్పించుకున్నదంట. అంటే మన బతుకులు బదర్పాలు చేసింది ఆమె బంగారంతోనే ఊరేగుతుంది. ఇది కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా నిలబడలేదు. ఫస్ట్ టైం నిలబడ్డ అమ్మాయిని నేను. నన్ను మీ ఇంటి ఆడపిల్లగా భావించి ఓటేసి ఒక్కసారి గెలిపించండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా. అభివృద్ధి అంటేనే కొల్లాపూర్, కొల్లాపూర్ అంటేనే అభివృద్ధి అనేలా నేను నిరూపిస్తా. ఓటేస్తారా మరి? సైలెన్స్ అన్న. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పటి వరకు బర్రెలక్క అంటే చాలా మందికి తక్కువ తెలుసు అనమాట, కానీ మొన్న కేసీఆర్ తాత నోట్లోకి వెళ్ళి నా పేరు వచ్చిందబ్బా. ఏమన్నా తెలుసా? బిజీలు వద్దమ్మా, కారు కావాలి అంటున్నాడంట. కానీ తాతకు అర్థం కాని ఏంటంటే కారు ఎప్పుడో పోతామంటది. భారతదేశం మొత్తం ఒకటే సౌండ్ వినిపిస్తుంది, అదేంటో తెలుసా? బిజీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. హైలైట్ ఏంటంటే తాతకు నిద్ర పట్టలేదంట రాత్రి పూట. ఎందుకో తెలుసా? ఏందిరా బాబు బర్రెలకి ఇట్లా చేస్తుంది అంటుందంట. ఈమె ఈడ ఆగేటట్టు లేదురా బాబు, భారతదేశాన్ని మొత్తం ఏలేటట్టుందని బెదిరింపు చేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా. ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డే ఒకే ఒక్క అమ్మాయిని నేను కాబట్టి నన్ను ఓటేసి గెలిపించండి. మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపించండి.
నేను మాట తప్పే రకం కాదు